అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాము లివర్ అంటే కాలేయం ఫ్యాట్ అంటే కొవ్వు అంటే కొవ్వు అనేది కాలేయంలో చేరితే ఈ సందర్భాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాము ఈ ఫ్యాటీ లివర్ అనే పదం మనం ఎక్కువగా వింటూ ఉంటాము పొట్టకి స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నప్పుడు కానీ కిడ్నీలో రాళ్ళు పిత్తాశయంలో రాళ్ళు లేదా ప్రెగ్నెన్సీ అప్పుడు స్కాన్ చేస్తున్న సమయంలో మనకు రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ అనే పదం చూస్తూ ఉంటాము ఇది చాలా కామన్ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్ని నివారించవచ్చు అల్ట్రాసౌండ్ స్కాన్లో ఫ్యాటీ లివర్ అనేది నాలుగు గ్రేడ్గా విభజిస్తూ ఉంటారు గ్రేడ్ జీరో అంటే నార్మల్ అని గ్రేడ్ వన్ అంటే మైల్డ్ తక్కువగా ఫ్యాట్స్ అనేవి కాలేయంలో డిపాజిట్ అయ్యాయని గ్రేట్ టూ అంటే మోడరేట్ మాధ్యమంగా ఫ్యాట్ అనేది లివర్లో డిపాజిట్ అయిందని గ్రేట్ ఫోర్ వచ్చేసి తీవ్రంగా ఫ్యాట్ కొవ్వు అనేది లివర్లో చేరినట్లయితే గ్రేట్ ఫోర్ అని విభజిస్తూ ఉంటారు ఈ ఫ్యాటీ లివర్ యొక్క స్టేజెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి హెల్దీగా ఉన్నప్పుడు హెల్దీ లివర్ అంటాము ఒకవేళ ఈ లివర్ కాలేయంలో ఫ్యాట్ అనేది చేరితే ఆ కండిషన్ని మనం హెపాటిక్ స్టీయాటోసిస్ అంటాము క్రమంగా ఈ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల లివర్లో ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది ఆ అని మనం హెపటైటిస్ అంటామండి ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అలాగే ఈ హెపటైటిస్ అనేది తీవ్ర రూపం దాల్చితే ఈ లివర్లో ఉన్న సెల్స్ అనేవి చనిపోయి లివర్ ఫైబ్రోసిస్ క్రమంగా లివర్ సెర్రోసిస్ ఆ తర్వాత లివర్ క్యాన్సర్ లివర్ కార్సినోమా అనేది వస్తూ ఉంటుంది ఈ ఫ్యాటీ లివర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎక్కువగా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎవరైతే బరువు ఎక్కువగా ఉంటారో ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ ఉన్నవారిలో అలాగే షుగర్ లెవెల్స్ రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నవారిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారిలో అలాగే సరి అయిన డైట్ పాటించని వారిలో ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్యాటీ లివర్ని మనం సైలెంట్ డిసీజ్ అని కూడా అంటాం ఎందుకంటే ఈ ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో ఎటువంటి లక్షణాలు అనేవి కనబడవు రొటీన్గా మనం ఏదైనా స్కాన్ చేస్తున్నప్పుడు వస్తే తప్ప మనకి ఫ్యాటీ లివర్ ఉందని తెలియదు అలాగే ఫ్యాటీ లివర్ అధికంగా ఉన్నట్లయితే కొందరికి తొందరగా అలసిపోవడం ఎక్కడైతే లివర్ కాలేయం ఉంటుందో అంటే పైన కుడి భాగంలో లి నొప్పి ఉండడం వాంతులు రావడం ఇంకా తీవ్రమైన రూపంలో ఉన్నప్పుడు కడుపులో నీరు చేరి వాపు రావడం అసైటిస్ అంటాము లేదా ఇంకా సివియర్ కండిషన్స్లో జాండిస్ చర్మం అనేది పసుపుపచ్చగా మారడం కళ్ళు పసుపుపచ్చగా మారడం ఇలాంటి లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాము మనం రొటీన్ స్కాన్లో ఫ్యాటీ లివర్ ఉన్న ఉన్నట్లయితే మనం కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేవి చేయించుకోవాలి మెయిన్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఏఎస్టీ ఆస్పెక్టెడ్ ట్రాన్సమిటైస్ ఏఎల్టీ ఆల్కలిన్ ట్రాన్సేస్ ఈ రెండు ఏఎస్టీ ఏఎల్టీ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అలాగే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకుంటూ ఉండాలి వీటిలో ఏమైనా అబ్నార్మల్గా చేంజెస్ వచ్చినట్లయితే ఫైబ్రో స్కాన్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్ వచ్చేసి ఫ్యాటీ లివర్ యొక్క ట్రీట్మెంట్ వారి ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చిన కారణం ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మనం మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గించుకోవాలి బరువు ఎక్కువ ఉన్నవారు బరువు తగ్గించుకోవడం బ్లడ్ షుగర్ డయాబెటీస్ ఉన్నవారు షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నవారు కంట్రోల్లో ఉంచుకోవడం కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి తీవ్రంగా ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుందండి ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మెయిన్గా మనం తీసుకునే డైట్ అనేది హెల్తీగా ఉండాలి ఎక్కువగా షుగర్ ప్యాకేజ్ ఫుడ్స్ చిప్స్ ఆల్కహాల్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి సోడా కూల్ డ్రింక్స్ ఇవన్నీ తగ్గించుకుంటూ ఉండాలి మెయిన్గా షుగర్ సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించాలి అలాగే ఎక్కువగా ఆకుకూరలు అనేవి తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల లేదా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనం బరువు అనేది తగ్గించుకోవచ్చు హెల్తీగా ఉండొచ్చు అండి ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా రివర్సబుల్ ప్రా కండిషన్ మీరు సరి అయిన జాగ్రత్తలు స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే మనం ఈ ఫ్యాటీ లివర్ని నివారించుకోవచ్చండి ఈజీ అండి కంప్లీట్గా ఫ్యాటీ లివర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్